నమస్తే అండి, మన లా ప్రోగ్రామ్కి స్వాగతం. ఈరోజు అంశం ఏంటంటే మీకున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో, అంటే ఒక్కొక్క సంఘటన సంబంధించి ఒక్కొక్క కోర్టు పరిధిలోకి మనం ఆ పరిష్కారం ఉంటుంది. సో దాని గురించి ఎక్కడ ఏ సంఘటన జరిగినప్పుడు ఎక్కడికి వెళ్ళాలనే దాని మీద తెలుసుకుందాము. అలాగే ముందుగా మా ఛానల్ మీరు ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, దయచేసి ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక మన సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా ఈరోజు అంశంలో ఏంటంటే ఈ మనం ప్రాథమిక హక్కులకు గనక భంగం కలిగితే, ఏదైనా సరే ప్రాథమిక హక్కులు భంగం కలిగినా లేదా వాళ్ళు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయాల్సింది చట్టపరమైన పనులు చేయకపోయినా మీరు దాన్ని హైకోర్టులో రిట్ అంటారండి. ఏమంటారు, హైకోర్టులో రిట్ పిటిషను మీరు వేసుకోవచ్చు. అది పరిష్కార వేదిక ఎక్కడ, హైకోర్టులో ఉంటుందండి. సో ఒకటి, ఇకపోతే మానవ హక్కుల ఉల్లంఘన జరిగినా పోలీసు వారు కనుక ఇబ్బంది పెట్టినా కూడా దాన్ని హ్యూమన్ రైట్స్ కమిషన్ అంటారు. హ్యూమన్ రైట్స్ కమిషన్లో మీరు మానవ హక్కులకు సంబంధించి మీరు ఫిర్యాదు చేసుకోవచ్చు. ఇకపోతే మహిళలకు సంబంధించి ఏదైనా అన్యాయం జరిగినా కూడా మీరు మహిళా కమిషన్ వాళ్ళలో మీరు ఫిర్యాదు చేసుకోవచ్చు అండి. ఓకేనండి. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక సేవాపరమైన అంటే అడ్మినిస్ట్రేటివ్ సంబంధించిన ఏదైనా ఉన్నా దీన్ని ఆ ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో మీరు వేసుకోవచ్చు. అంటే ఎంప్లాయీస్ గురించి చెప్తున్నాను. ఎవరైనా సరే రాష్ట్ర ప్రభుత్వ ఎంప్లాయీస్కి ఏదైనా అన్యాయం జరిగినా ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళు కూడా ట్రిబ్యునల్లో మీరు కేసు వేసుకోవచ్చు. దాన్ని ఏపీ ఆ ట్రిబ్యునల్ అంటాం. ఓకేనా. అలాగే కేంద్రానికి సంబంధించిన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ లేదా క్యాట్ అంటాం, క్యాట్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ దాంట్లో మీరు కేసు వేసుకోవచ్చు. అలాగే రైల్వే సంబంధించిన ప్రమాదాలు కానీ రైల్వే సంబంధించిన ఇన్సూరెన్స్ కానీ ఇంకేదైనా ఉన్నా కూడా మీరు రైల్వే ట్రిబ్యునల్స్ ఉంటాయి, దాంట్లో మీరు వేసుకోవచ్చు. ఇకపోతే సహకార సంఘాలకు సంబంధించి అనేక అవకతవకలు జరుగుతాయి. మన దేశానికితో అనేక సహకార సంఘాలు ఉన్నాయి. గతంలో కూడా ఈ కేసులు మేము చేసాం. ఈ కోఆపరేటివ్ సొసైటీలో అనేక అవకతవకలు కానీ గందరగోళాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో దానికి సంబంధించి మీరు కోఆపరేటివ్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో కోఆపరేటివ్ ట్రిబ్యునల్లో వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే బ్యాంకింగ్కి సంబంధించి, బ్యాంకింగ్కి సంబంధించి ఏదైనా అవకతవకలు జరిగినా మీకు ఏదైనా అన్యాయం జరిగినా దానికి సంబంధించి బ్యాంకింగ్ అంబుడ్స్మ్యాన్ అంటారు. ఇది రిజర్వ్ బ్యాంక్లో ఉంటుంది, మీరు నెట్లో కొడితే అడ్రస్ వస్తుంది. బ్యాంకింగ్ అంబుడ్స్మ్యాన్లో మీరు ఫిర్యాదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అలాగే ఇది మీకు సంబంధించి ఇంకేదైనా అంటే వినియోగదారుల కన్జ్యూమర్ కోర్టు ఉంటాయి. వినియోగదారులకు సంబంధించి ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కూడా మీరు వినియోగదారుల కోర్టులో అంటే కన్జ్యూమర్ కోర్టులో మీరు పిటిషన్ వేసుకోవచ్చు. అలాగే అవినీతికి సంబంధించి, ప్రభుత్వ అధికారులకు సంబంధించి అవినీతికి సంబంధించి మీరు ఏసీబీ వారిని ఆశ్రయించవచ్చు. అలాగే ఇదే కాకుండా లోకాయుక్తలు కూడా మీరు ఫిర్యాదు చేసుకోవచ్చు. దీనికి సంబంధించి అనేక వీడియో కూడా మనకు ఉంది. లోకాయుక్త అంటే ఏంటి, దానికి సంబంధించిన వీడియో కూడా మనకు గతంలో చేశాం. అలాగే వక్ఫ్ బోర్డులు ఉండే ఏవైతే ఉండే దానికి సంబంధించి వక్ఫ్ బోర్డ్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో దాంట్లో మీరు కేసు వేసుకోవచ్చు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ ట్రిబ్యునల్స్ ఏదో చాలా ఉన్నాయి, దాంట్లో కూడా మీరు వేసుకోవచ్చు. అలాగే సేల్స్ ట్యాక్స్ సంబంధించి, ఇది సేల్స్ ట్యాక్స్ సంబంధించిన ట్రిబ్యునల్ కూడా ఉంది, దాంట్లో మీరు వేసుకోవచ్చు. అలాగే ఈ సర్వే సమస్యలు, గ్రామాలకు సంబంధించిన పట్టణాలు మ్యాప్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటంటే మీరు సర్వే బందోబస్తు డైరెక్టర్ ఎవరైతే ఉంటారో అక్కడ ఉంటారు, నెట్లో కూడా మీకు వస్తుంది. సర్వే బందోబస్తు డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అందులోకి వెళ్ళి ఈ గ్రామానికి సంబంధించిన పట్టణాలకు సంబంధించిన సర్వే కానీ అవన్నీ వివరాలన్నీ కూడా మీరు పొందవచ్చు. ఇకపోతే ఫ్రీ లీగల్ ఎయిడ్, చాలామంది మమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ గురించి అడుగుతూ ఉంటారు. సార్ మాకు ఫ్రీ లీగల్ ఎయిడ్ కావాలండి. మీరు ఖచ్చితంగా లోక్ అదాలత్ ఉంటుంది, అలాగే ఉచిత న్యాయ సేవా కేంద్రాలు ప్రతి జిల్లా కోర్టులో ఉంటాయి. మీరు కనుక అక్కడికి వెళ్ళినట్లయితే మీకు వాళ్ళు ఉచితంగా న్యాయ సహాయాన్ని అందించే అవకాశం ఉంటుందండి. సో ఈ వీడియో ఇదండి, అంటే జనరల్గా ఒక సామాన్య వ్యక్తికి వచ్చే ప్రశ్నలకి అంటే వాళ్ళకు వచ్చిన సమస్యలకి పరిష్కార వేదికలను కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే మా ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.